హాయ్ గాయస్ ఈ సినిమా ఎన్కౌంటర్స్ చేసే బ్యాచ్ కి కౌంటర్ లా ఉంది భయ్యా హాయ్ గాయస్ రజనీకాంత్ గారిది వెట్టాయన్ మూవీ చూస్తాను భయ్యా వెట్టాయన్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గానే ఉంది అనుకుంటున్నాను వెట్టాయన్ ద హంటర్ ఇది జై భీమ్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గాది లేటెస్ట్ ఫిలిం భయ్య జై భీమ్ మూవీ నాకు చాలా ఇష్టం భయ్య మంచి మెసేజ్ ఉంటుంది మెసేజ్ తో పాటు చాలా ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది మూవీ చాలా గూస్బమ్ మూమెంట్స్ ఉంటాయి ఆ సినిమాలో ఆ సినిమాలో లాగా ఈ సినిమాలో కూడా మంచి మెసేజ్ ఉంది భయ్య దిశ కేసు గుర్తుంది కదా మీకు టూ థౌజండ్ ట్వంటీ టూ లో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కొంతమందిని అప్పుడు నేను మా కజిన్ కలిసి ఒక వీడియో చేశాం ఎన్కౌంటర్స్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఎన్కౌంటర్స్ చేయడం తప్పు అని ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దోషులని శిక్షించాలి అని చెప్పి ఆ వీడియోలో చెప్పాం ఎందుకంటే ఇన్నోసెంట్ పీపుల్ బలవకూడదు ఈ ఎన్కౌంటర్స్ వల్ల వెటి సినిమా థీమ్ కూడా అదే భయ్యా కపుల్ ఆఫ్ మంచి టాపిక్స్ ని పట్టుకున్నారు భయ్యా ఈ సినిమాలో దాని బేస్డ్ గా మంచి మెసేజ్ ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద అండ్ జస్టిస్ మీద అండ్ రెగ్యులర్ రజనీకాంత్ గారి స్లో మోషన్ వాక్స్ ఇంకా ఎలివేషన్ సీన్స్ ఉంటాయి దీంట్లో పర్ఫార్మెన్సెస్ అందరివి బాగున్నాయి ఆ సినిమాలో ఫహాద్ ఫాజిల్ గారిది కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎస్పెషలీ కొన్ని డైలాగ్స్ బాగా నచ్చాయి నాకు మనం రెగ్యులర్లీ వింటూ ఉంటాం జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని కానీ దీనికి ఎక్స్టెన్షన్ గా ఒక డైలాగ్ ఉంది భయ ఈ సినిమాలో జస్టిస్ హరీడ్ ఇస్ జస్టిస్ బరీడ్ ఈ డైలాగ్ బాగా నచ్చింది నాకు ఈ సినిమా ఎంటైర్లీ ఈ డైలాగ్ మీద బేస్ అయి ఉంటుంది మనసిలాయో సాంగ్ పిక్చరైజేషన్ బాగుంది భయ్య బిగ్ స్క్రీన్ మీద చూస్తే నచ్చింది నాకు సినిమాలో మంచి మెసేజ్ ఉంది కానీ చాలా ఓల్డ్ ఫ్యాషన్ గా నరేట్ చేశారు భయ్యా ఆ అప్డేటెడ్ నరేషన్ వల్ల మనకి ఎమోషన్ అంత గ్రేట్ గా కనెక్ట్ అవ్వకపోవచ్చు అట్లీస్ట్ నాకైతే కనెక్ట్ అవ్వలేదు బట్ మీకు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ నచ్చితే సినిమా అనేది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాదు ఏదన్నా చెప్పాలి మంచి మెసేజ్ ఇవ్వాలి అని అనిపిస్తే ఈ సినిమా చూడొచ్చు మీరు ఎహే ఏంటి సోషల్ క్లాసెస్ మాకు ఎందుకు ఇదంతా అని చెప్పి అనుకుంటే అవాయిడ్ చేయండి ఈ మెసేజ్కి ఇంకా ఈ పాయింట్కి పర్సనల్లీ కనెక్ట్ అయిన భయ్యా నేను కానీ నరేషన్ వీక్గా ఉండడం వల్ల అండ్ సినిమా లెందీ అనిపించడం వల్ల ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ సెవెన్ జీరో టమాటోస్ భయ్యా ఒకవేళ మీరు ఈ సినిమా చూసిన మీరు టమాటోస్ చూస్తే రొకమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్ పుచ్చుక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ